ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చెన్నయ్య భారత్లో కరోనా కేసులు మరణాలు ఇంకా ఆందోళనకర స్థాయిలోనే పెరుగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా మూడు వేల రెండు వందల ఏడు మంది వైరస్ బారిన పడగా మరో నూట ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది కోవిడ్ నైన్టీన్ నియంత్రణకు అవసరమైన పూర్తి స్వదేశీ టీకా అభివృద్ధి కోసం భారత వైద్య పరిశోధన మండలి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ చేతులు కలిపాయి వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్యం మరింత క్షీణించింది ఆయన కోమాలోకి వెళ్లడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు సిబిఎస్ఈ పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది భారత్లో కరోనా కేసులు మరణాలు ఇంకా ఆందోళనకర స్థాయిలోనే పెరుగుతున్నాయి గడచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా మూడు వేల రెండు వందల డెబ్బై ఏడు మంది వైరస్ బారిన పడగా మరో నూట ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది దీనితో మొత్తం కేసులు అరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిదికి మృతుల సంఖ్య రెండు వేల నూట తొమ్మిదికి పెరిగాయి యాక్టివ్ కేసులు నలభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై రెండు మరణాలు కాగా పంతొమ్మిది వేల మూడు వందల యాభై మంది కోలుకున్నారు మహారాష్ట్రలో అత్యధికంగా ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు విడిచారు కేసులు ఇరవై వేలు దాటాయి గుజరాత్లో ఏడు వేల ఏడు వందల కేసులు నాలుగు వందల డెబ్బై రెండు మరణాలు సంభవించాయి మధ్యప్రదేశ్లో మృతుల సంఖ్య రెండు వందల పదిహేనుకు చేరింది బంగాల్లో నూట డెబ్బై ఒకటి రాజస్థాన్లో నూట ఆరు ఢిల్లీలో డెబ్బై మూడు మంది మరణించారు దేశ సాయుధ బలగాల్లో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం లో మరో అరవై రెండు మందికి కరోనా పాజిటివ్ తేలడంతో బాధితుల సంఖ్య రెండు వందల ముప్పై ఒకటికి పెరిగింది కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో నలభై ఎనిమిది మందికి కరోనా సోకగా ఇద్దరు మరణించారు బీహార్ మిలిటరీ పోలీసులో ఐదుగురికి ఈశాన్య దిల్లీలోని ఖాస్ ఠానాలో ఆరుగురు పోలీసులకు కరోనా సోకింది కోవిడ్ నైన్టీన్ నియంత్రణకు అవసరమైన పూర్తి స్వదేశీ టీకా అభివృద్ధి కోసం భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ చేతులు కలిపాయి ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సేకరించిన వైరస్ రక్తాన్ని ఉపయోగించుకొని పూర్తి స్వదేశీ టీకాను సాకారం చేసేందుకు ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి ఇందుకోసం ఈ వైరస్ రకాన్ని భారత్ బయోటెక్ సంస్థకు ఎన్ఐవి విజయవంతంగా బదిలీ చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది తాజాగా బ్రిటన్ రాజధాని లండన్ నుంచి ఎయిర్ ఇండియా విమానం నిన్న ముంబైకి చేరుకుంది ఇందులో మూడు వందల ఇరవై ఆరు మంది స్వదేశానికి చేరుకున్నారు ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు ఎయిర్ ఇండియా సిబ్బందికి ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు అలాగే నూట అరవై మూడు మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం నిన్న రాత్రి కువైత్ నుంచి హైదరాబాద్కు చేరుకుంది కువైత్ ఓమన్ మస్కట్ నుంచి రెండు విమానాలు నిన్న సాయంత్రం కేరళలోని కోచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాయి ఇలా ఉండగా ఆపరేషన్ సముద్ర సేతులో భాగంగా మాల్దీవుల నుంచి ఐఎన్ఎస్ జలాశ్వ ద్వారా ఆరు వందల తొంభై ఎనిమిది మంది భారత పౌరులు కేరళలోని కోచ్చికి చేరుకున్నారు అందులో పంతొమ్మిది మంది ఉన్నారు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్యం మరింత క్షీణించింది ఆయన కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసిన జోగి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కాంగ్రెస్లో చేరారు పార్టీలో ప్రభుత్వంలో పలు కీలక పదవులు చేపట్టారు ఛత్తీస్గఢ్ సీఎంగా పనిచేసిన ఆయన రెండు వేల పదహారులో కాంగ్రెస్ నుంచి విడిపోయి జనతా కాంగ్రెస్ పార్టీ స్థాపించారు ఆయన కుమారుడు అమిత్ జోగి ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు తన ఆరోగ్యం గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ఖండించారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని అభిమానులెవరూ వదంతులను నమ్మవద్దని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు ఇలా ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్న నలుగురిని అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు ఒక నకిలీ ట్విట్టర్ ఖాతా తెరిచి వారు వదంతులను ప్రచారం చేస్తున్నారని పోలీసులు చెప్పారు సీబీఎస్ఈ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది పది పన్నెండు తరగతులకు చెందిన సుమారు కోటిన్నర పత్రాలను ఉపాధ్యాయులు వారి ఇళ్లలోనేదిద్దేందుకు ఏర్పాటు చేశామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు ప్రస్తుత లాక్డౌన్ సమయంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం కింద దేశంలోని తొమ్మిది పాయింట్ ఒకటి మూడు కోట్ల మంది రైతులకు పద్దెనిమిది వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పంపిణీ చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలిపారు హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్కు మామిడిపండ్ల లోడుతో వెళుతున్న ట్రక్కు మధ్యప్రదేశ్లో బోల్తాపడింది ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు మరో పదకొండు మందికి గాయాలయ్యాయి నిన్న అర్ధరాత్రి సమయంలో నర్సింగ్పుర జిల్లా పథా వద్ద ఈ ప్రమాదం జరిగింది తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు వెళుతున్న ఈ ట్రక్లో ఇద్దరు డ్రైవర్లు కండక్టర్ సహా మొత్తం పద్దెనిమిది మంది ఉన్నారు ఉత్తరప్రదేశ్లో తొలిసారిగా ప్లాస్మా చికిత్స పొందిన కోవిడ్ రోగి నిన్న గుండెపోటుతో చనిపోయారు ఆయన వయస్సు యాభై ఎనిమిది ఏళ్లు ఆయన కూడా వైద్యుడే గత పద్నాలుగు రోజులుగా లక్నౌలోని కింగ్ జార్జ్ వైద్య విశ్వవిద్యాలయంలో వెంటిలేటర్పై ఉన్నారు అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఆ దేశ అధ్యక్ష భవనాన్ని కూడా వదల్లేదు అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా సహాయకురాలికి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మీడియా కార్యదర్శి కెటి మిల్లర్కు తాజాగా కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో ఈ వారంలో వైట్ హౌస్లో వైరస్ బారిన పడిన వారి సంఖ్య మూడుకు చేరింది అయితే సహాయకురాలు కొన్ని వారాలుగా ఇవాంకతో లేరని అందువల్ల ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు ఉత్తరాఖండ్లో లిపులేఖ్ పాస్ను సంధానిస్తూ దార్చులా వద్ద కొత్తగా నిర్మించిన రోడ్డు పూర్తిగా భారత భూభాగంలోనే ఉందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది దీనిపై నేపాల్ లేవనెత్తిన అభ్యంతరాలను తిరస్కరించింది కైలాస్ మానస సరోవర యాత్రికులు ఉపయోగించే పాత మార్గంలోనే కొత్త రోడ్డును నిర్మించామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు విశాఖపట్నం గ్యాస్ లీకేజ్ ఘటనతో ఫ్యాక్టరీలు పరిశ్రమలకు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఎన్డీఎంఏ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది లాక్డౌన్ తర్వాత కార్యకలాపాలు పునరుద్దరించే ముందే కర్మాగారాలు కార్మికుల రక్షణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని నిర్దేశించింది ఫ్యాక్టరీలు పునఃప్రారంభమైన తర్వాత మొదటి వారాన్ని ట్రయల్ పీరియడ్గా పరిగణించాలని ఫ్యాక్టరీల్లో ఖచ్చితంగా ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి శానిటైజేషన్ నిర్వహించాలని సూచించింది ఫ్యాక్టరీల పరిసరాల్లో ఇరవై నాలుగు గంటల పాటు శానిటైజేషన్ వ్యవస్థ అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది లాక్డౌన్ వల్ల దేశంలో చిక్కుకుపోయి పన్ను రిటర్న్లు దాఖలు చేయాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్న ఎన్నారైలకు కేంద్రం ఉపశమనం కలిగించింది లాక్డౌన్ వల్ల వారు దేశంలో ఉన్న రోజులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఆరు మేరకు ఈ సౌలభ్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది దేశంలో లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ఒకసారిగా సిమెంటు స్టీలు ధరలు నలభై నుంచి యాభై శాతం పెరిగాయని తయారీదారులు కుమ్మకు కావటమే దీని కారణమని రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాయి ఆరోపించింది తయారీదారులు అనైతిక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించింది ఈ మేరకు గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఒక లేఖ రాసింది వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరింది వివిధ రాష్ట్రాల్లో సిమెంటు బస్తా ధర స్టీలు ధరలు పెరిగాయి స్టీలు ధర టన్నుకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు పెరిగింది అని ఆ లేఖలో క్రీడాయి పేర్కొంది ముందు విశేషాలు మరొకసారి భారత్లో కరోనా కేసులు మరణాలు ఇంకా ఆందోళనకర స్థాయిలోనే పెరుగుతున్నాయి గడచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా మూడు వేల రెండు వందల డెబ్బై ఏడు మంది వైరస్ బారిన పడగా మరో నూట ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది కోవిడ్ నైన్టీన్ నియంత్రణకు అవసరమైన పూర్తి స్వదేశీ టీకా అభివృద్ధి కోసం భారత వైద్య పరిశోధన మండలి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ చేతులు కలిపాయి వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్యం మరింత క్షీణించింది ఆయన కోమాలోకి వెళ్లడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు సిబిఎస్ఈ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం